వెల్కమ్ టు సుమంట వినయన్మే సుమంటి వినాయక్ సో న్యూమరాలజీ పరంగా చూసుకుంటాను వాళ్ళ చాలామంది నేమ్ కరెక్షన్స్ తోటి లైఫ్ చేంజ్ చేసుకున్నటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు అది కూడా కిరణ్ నెహ్రూ గారి దగ్గర ఆల్మోస్ట్ ఒక ఫార్టీ ఇయర్స్ నుంచి చాలామంది ఈ ఈ రోజుకి కనుక మనం చూసుకుంటే పెద్ద పెద్ద డైరెక్టర్స్ కానివ్వండి లేదంటే ప్రొడ్యూసర్స్ హీరోస్ స్టార్ హీరోస్ స్టార్ కొరియోగ్రాఫర్స్ కూడా నేమ్ కరెక్షన్ తీసుకొని వాళ్ళ లైఫ్ స్టైల్ని చేంజ్ చేసుకున్నటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు ఈవెన్ బిజినెస్ పీపుల్ కూడా సో అటువంటి వ్యక్తి ఈరోజు పనితో పాటు ఉన్నారు డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు అది ఈరోజు పర్టికులర్గా పీ అనే లెటర్ కనుక మనం చూసుకుంటే అక్టోబర్ నుంచి ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది అనేది వారి మాటలో తెలుసుకున్నాం హలో సార్ హలో నానా సో ప్రత్యేకించి తెలుగు రాష్ట్రాల్లో మీ పేరు గురించి కానీ మీ గురించి కానీ పరిచయం కూడా అవసరం లేదు న్యూమరాలజీలో అంతంత డీప్ నాలెడ్జ్ ఉన్నటువంటి మనుషులు మీరు మీ ఫ్యామిలీ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి చూసినా కూడా ఇప్పటికీ నేమ్ కరెక్షన్ చేసుకొని చాలామంది హెల్త్ అండ్ వెల్త్ తోటి చాలా బాగున్నట్టుండే వాళ్ళు ఉన్నారు సో కమింగ్ టు సబ్జెక్ట్ అండ్ పీ అనే లెటర్ అక్టోబర్ మంత్ నుంచి ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది సో పీ స్టాండ్స్ ఫార్ పవర్ సో ఇట్స్ ఎ వెరీ వెరీ పవర్ఫుల్ లెటర్ సో పీ లెటర్ మనకు పాజిటివ్గా ఉంటే నేను ఇప్పుడు జర చెప్పబోయేవన్నీ జరుగుతాయి సో పీకి సంఖ్యాబలం పైతాగ్ర సిస్టంలో ఏడు ఏడంటే కేతు సో ఈ పీ లెటర్తో పేరున్న వాళ్ళకి పంచభూతాల నుంచి ముందే సిగ్నల్స్ వస్తూ ఉంటాయి ఇలా జరగబోతుంది ఈ రూట్లో జాగ్రత్త వీటితో జాగ్రత్త అని పంచభూతాలే పి లెటర్ వాళ్ళకి సిగ్నల్స్ ఇస్తుంటాయి సో ఇది చాలా మంచి లెటర్ వన్ సో పి లెటర్ వాళ్ళు ఎవరితో ఎలా బిహేవ్ చేయాలి ఎక్కడ తగ్గాలి ఎక్కడ కోపం చూపించాలి ఎక్కడ డౌన్ అవ్వాలి బాగా తెలిసిన వాళ్ళు కేతు ప్రభావం వల్ల సో హైలీ నాలెడ్జబుల్ పీపుల్ ఎక్కువ మంది డాక్టర్స్ ఇంజనీర్స్ లాయర్స్ పొలిటీషియన్స్ అంటే ఇక్కడ పీ లెటర్ అంటే నిజాయితీ పీ అనేవాళ్ళు స్వచ్ఛమైన మనస్తో ఎవరినైనా ప్రేమించే క్వాలిటీ ఉంటుంది అంటే తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళు ఎవరి బాధలో ఉన్నా పేపర్లో న్యూస్ వచ్చింది అనుకోండి పల్నూలు బాల్ వెళ్ళి సాయం చేసే గొప్ప నేచర్ ఈ పీ లెటర్ వాళ్ళకి నేను చాలా చిన్న వాళ్ళు కర్నూలులో ఒక అబ్బాయి టీచర్ సార్ ట్వంటీ త్రీ థౌజండ్ శాలరీ ఎవ్రీ మంత్ మూడు వేలు ఆ అబ్బాయి చిన్నపిల్లలకి బుక్స్ కొనిచ్చేవాడు పునీత్ రాజ్ కుమార్ చూశాను మనుషులకి చిన్నపిల్లలకే కదా జీవాలు కూడా అన్నం పెట్టిన మంచి వ్యక్తి సో మన పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్పక్కర్లేదు సో ఆయన ఎలాంటి నేచరు ఎంత హెల్పింగ్ సో ఈ పీ అనేవాళ్ళు చాలా మంచి మనసు గల వాళ్ళు వీళ్ళ దగ్గర ఉండే డిఫెక్ట్ ఏమంటే డబ్బు దాచుకోరు బ్యాంక్ బ్యాలెన్స్ చూసుకోరు ఏదన్నా ఏదొచ్చినా హెల్పింగ్ హెల్ప్ చేసేదానికి చూసుకోకుండా హెల్ప్ చేసే నేచరు పి వాళ్ళకి సో పి వాళ్ళు డబ్బులు జాగ్రత్తగా పెట్టుకోవాలి అలాంటివే ఉంటాయి సార్ అంటే జనరల్గా కొంతమందిలో మనం రెగ్యులర్గా చూస్తే అవే కనిపిస్తూ ఉంటాయి మనకి ఆ లెటర్లో ఉండేటువంటి వాళ్ళకి అంటే దానగుణం ఎక్కువ ఉండేటలా కనిపిస్తాయి ఎలా సార్ అంటే వీళ్ళకి పాజిటివ్ నెంబర్స్ ఎక్కువ ఉన్నాయి నెగిటివ్ ఏమి ఉంటాయి సార్ వీళ్ళకి పీలో కానీ అంటే ప్రతి లెటర్లో సార్ ప్రతి మనిషిలో లాగా మంచి చెడ్డోడు లాగా లెటర్లో మంచి లెటర్ పీ మంచిది అనుకోండి దాన గుణాలు హెల్పింగ్ నేచర్ లవింగ్ కేరింగ్ పీ నెగిటివ్ అనుకోండి సో వీళ్ళకి కష్టపడిన ఫలితం రాదు పనులు లేట్ చికాకులు అండ్ ఆర్థిక ఇబ్బందులు ఎక్కువైపోతాయి సో ఫైనాన్షియల్ ట్రబుల్స్ వీళ్ళు ఏ దేంట్లో చేపెట్టినా ల్యాండ్ కొన్నా కన్స్ట్రక్షన్లోకి వెళ్ళినా లేకపోతే ఒక కాంట్రాక్ట్ తీసుకున్న డబ్బులు ఇరకపోతాయి సో ఫెయిల్యూర్స్ ఉంటాయి పీలో నెగిటివ్ ఇన్ పీ చాలామంది అంటారు సార్ పీ గురించి చెప్పారు బాగా చెప్పారు చాలా బాగుంది మేము బాగాలేము సో పీలో పాజిటివ్ నెగిటివ్ పాజిటివ్ వాళ్ళు పట్టిందల్లా బంగారం పేరులోకి వెళ్తారు డబ్బులోకి వెళ్తారు వాళ్ళు దానం చేసింది డబ్బు కూడా దేవుడు మళ్ళీ వాళ్ళకి తిరిగి డబ్బులు త్రిబుల్ ఇస్తుంటాడు నెగిటివ్ వాళ్ళకి రిలేషన్స్లో ప్రాబ్లం వైఫ్ అండ్ హస్బెండ్లో ప్రాబ్లం సో మంచికి వెళ్ళినా ఇరుక్కుంటారు చెడ్డ పేరు తెచ్చుకుంటారు అనహా అనహ్యాపీ ఎండింగ్స్ ఉంటాయి సో పీలో ఉండి థర్టీన్ నెంబర్ సిక్స్టీన్ నెంబర్ ఉంటే అర్లీ డెత్ ఉంటుంది సో కోపం ఎక్కువ ఉంటుంది సో ఈ ఈ లక్షణాలు ఉండి పీలో ఉండి కూడా సక్సెస్ కావట్లేదంటే దే నీడ్ సమ్ కరెక్షన్ ఇన్ ద స్పెల్లింగ్ అండ్ వీఆర్ నాట్ గోయింగ్ టు చేంజ్ ద నేమ్ పేరు మార్చం ఒక్క లెటర్ చాలామంది డైరెక్టర్స్ నాకు ప్రవీణ్ సత్తర్ పిఆర్ఏ విఐఎన్ పెట్టినట్టున్నా నేను గుర్తులేదు నాకు కరెక్ట్గా చాలామంది ఇండస్ట్రీలో పీ లెటర్ వాళ్ళు వచ్చారు కలిశారు చిన్న చిన్న లెటర్స్ వీ డోంట్ చేంజ్ ద నేమ్ కాలింగ్ అదే ఉంటుంది బట్ ఆ పవర్ విల్ బి ట్రాన్స్ఫర్ ఫ్రమ్ జీరో టు హండ్రెడ్ ఓకే దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎందుకంటే సర్టిఫికెట్ మార్చక్కర్లేదు ఆధార్ మార్చక్కర్లేదు జస్ట్ ఆ నేమ్ మనం వాడే విధానం మార్చుకుంటే సక్సెస్ కొట్టచ్చు పి వాళ్ళకి గోమేదికం ఇస్ వెరీ వెరీ పవర్ఫుల్ అంటే జాతకంలో ఉన్న చిన్న చిన్న దోషాలని గోమేదికం ధరించడం వల్ల సెకండ్ కేటై ఈ కాంబినేషన్ ఆఫ్ గో మీదకి కేటై ఇన్ ద ఫార్మ్ ఆఫ్ డాలర్ చేతిలో వేసుకొని హైదరాబాద్లో ఎక్కువ మంది నాన్ వెజిటేరియన్ అంటే గురించి మాట్లాడట్లేదు నాన్ వెజిటేరియన్స్ దే ఆర్ ఈటింగ్ బిర్యానీస్ చికెన్ మటన్స్ ఈ చేతిలో ఉన్న రత్నాలు అవన్నీ తగలకూడదు ఆ సూపుల్లోకి ఆ తగిలినప్పుడు ఆ స్టోన్స్ ఆర్ క్రయింగ్ ఆ పవర్ ఈస్ గెటింగ్ లాస్ట్ సో స్టోన్స్ని పవిత్రంగా మెడలో వేసుకోవడం ద్వారా మీరు తినదని చెప్పను తినేవాళ్ళని మెడలో వేసుకొని ఆ రత్నాల్ని పవిత్రంగా పెట్టినప్పుడు దేర్ పవర్ ఇస్ మ్యాగ్నిఫైడ్ కిరణాలు పడినప్పుడంతా మ్యాగ్నిఫై అయ్యి మన బాడీలో నెగిటివ్ తీసేస్తాయి సో పీ లెటర్ వాళ్ళు గోమేదికం క్యాట్ మోర్ దెన్ త్రీ క్యారెట్స్ సో స్టోన్స్ మనం పర్టికులర్గా మీకు తెలుసు అంజమేయుడు మీరు వచ్చారు సో వన్ నాట్ ఎయిట్ డేస్ పూజలో పెట్టి స్టోన్స్ని సో పవిత్రంగా అది కాళాశ్రీ మహారాజు ల్యాండ్ మనం పానగల మహారాజు ల్యాండ్ అక్కడ రెండు వేలు చూసాను నేను అక్కడికి వెళ్ళి వన్ డే స్టే కూడా చేయడం జరిగింది రావడం మా అదృష్టం అది వి ఫెల్ వెరీ హ్యాపీ అండ్ ఇప్పుడు కూడా ఈరోజు కూడా అక్కడ పిల్లలు మీ గురించి చెప్పుకుంటారు మీ గురించి రాంబాబు సార్ గారి గురించి చాలా మంచి వ్యక్తులు అండ్ వి మిస్ యూ దట్ డే మేము ఉంటే ఇంకా వెల్కమ్ వెల్కమ్ సో పీ వాళ్ళు క్యాట్ క్యాటై ఎక్కువ బ్లూ కలర్ ఎల్లో కలర్ బ్లాక్ కలర్ ధరించండి చాలా పవర్ అంటే ఈ కలర్ తెరిపి ఈ మనం వేసుకునే బట్టల ద్వారా సూర్యకిరణాలు పడినట్టు పవర్ పెరుగుతుంది సో పీలో మీరు పాజిటివ్లో ఉంటే మీకు తిరుగులేదు బట్ నెగిటివ్లో ఉంటే పేర్లో కరెక్షన్ చాలా చాలా అవసరం చాలామంది మీ దగ్గర అపాయింట్మెంట్ తీసుకుందాం అనుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలంటే ప్రాసెస్ ఏంటండి నాన్న చాలామందికి ఏం చేస్తున్నామంటే మనం సుమన్ టీవీ ద్వారా ఆల్మోస్ట్ నాకు తెలిసి ఇప్పుడు ఆరో సంవత్సరానికి ఎంటర్ అయిపోయినాం సో మనం సుమారుగా నైంటీ వన్ ల్యాక్స్ పీపుల్కి అంటే చాలామంది మనం ఏమంటే అపాయింట్మెంట్ ముందే పేరు డేట్ ఆఫ్ బర్త్ పెడితే పేరులో బలం ఉందా లేదా క్లియర్గా వాయిస్ ఇస్తున్నాం బాగున్న వాళ్ళకి అపాయింట్మెంట్ వద్దని చెప్పేస్తున్నాను బై ని టు ది కమ్ వేస్ట్ దిర్ మనీ సో బాగలేని వాళ్ళకే అపాయింట్మెంట్ తీసుకోమని చెప్తున్నాను సో ప్రజెంట్ ఫీజులో కూడా వీఆర్ గివింగ్ కన్సెషన్ టు ది క్లయింట్స్ టు రీచ్ ఆల్ ద పీపుల్ చాలా చిన్న వాళ్ళు కూడా చేసుకునేలాగా ఫీజులో కన్సెషన్ ఇస్తున్నాను మీరు మీ పూర్తి పేరు పిలిచే పేరు డేట్ ఆఫ్ బర్త్ నేను ఇచ్చే ఈ త్రీ నెంబర్స్కి వాట్సప్ చేస్తే ట్వంటీ ఫోర్ అవర్స్ లోపల మీకు రిప్లై వస్తుంది బ్యాడ్ నెంబర్స్ ఉంటే ఏ బ్యాడ్ నెంబర్ ఉంది వీలైతే ఫోటో కూడా పెట్టి పంపిస్తాను సో మీ పూర్తి పేరు పిలిచే పేరు డేట్ ఆఫ్ బర్త్ నా పర్సనల్ వాట్సాప్ నెంబర్ నైన్ వన్ టూ వన్ సిక్స్ ఎయిట్ డబల్ ఫైవ్ వన్ త్రీ నైన్ వన్ టూ వన్ సిక్స్ ఎయిట్ డబల్ ఫైవ్ వన్ త్రీ నా పర్సనల్ వాట్సాప్కి జస్ట్ వాట్సప్ చేయండి చాలామంది మార్నింగ్ నేను పూజలో ఉన్న బాత్లో ఉన్న వీడియో కాల్ చేసేస్తున్నారు ఇబ్బందిగా ఉంది సో ఈ నెంబర్ నేను చెప్పిన నంబర్కి కావాలంటే నార్మల్ కాల్ చేయొచ్చు సెకండ్ నంబర్ డబల్ నైన్ డబల్ సిక్స్ జీరో 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 త్రీ వన్ సెవెన్ డబల్ నైన్ డబల్ సిక్స్ త్రిపుల్ జీరో త్రీ వన్ సెవెన్ లాస్ట్ నంబర్ నైన్ వన్ డబల్ త్రీ సెవెన్ ఎయిట్ నైన్ వన్ డబల్ నైన్ నైన్ వన్ డబల్ త్రీ సెవెన్ ఎయిట్ నైన్ వన్ డబల్ నైన్ రివిస్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు సో చూసారు కదండి వీడియో ఈ వీడియోపై మీ అభిప్రాయం కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి ముఖ్యంగా మీరు కనుక డాక్టర్ కిరణ్ నెహ్రూ గారి దగ్గరికి ప్రొఫెషన్ ఏదైనా సరే సినిమా ఇండస్ట్రీ అయినా సరే బిజినెస్ అయినా సరే అండ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ అయినా సరే లేదు అనుకుంటే మ్యారేజ్కి సంబంధించినటువంటి ముహూర్తాలైనా సరే లేదు ఒక మంచి కార్యానికి సంబంధించినటువంటి ఏదో ఓపెనింగ్ ఉంది దానికి సంబంధించిన ముహూర్తం అయినా సరే ఏది ఉన్నా సరే అకార్డింగ్ టు న్యూమరాలజీ మీరు కనుక ముందుకు వెళ్ళాలి అనుకుంటే చిన్నపిల్లల పేర్లు పెట్టే విషయం దగ్గర నుంచి కూడా స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది దాన్ని మీరు కాల్ ఆర్ మెసేజర్ వాట్సాప్ చేసి మీరు అపాయింట్మెంట్ బుక్ చేసుకోవచ్చు అండ్ సెకండ్ థింగ్ లేదు మాకు డైరెక్ట్ అపాయింట్మెంటే కావాలి అనుకున్నటువంటి వాళ్ళు ఎవ్రీ సండే మణికొండలో ఆఫీస్ ఉంటుంది అక్కడికి కనుక మీరు వెళితే మణికొండలోనే సో మీరు కాల్ చేసి అడిగినా కూడా డీటెయిల్స్ పంపిస్తారు దాంతోపాటు మీకు గూగుల్ మ్యాప్ కూడా పంపిస్తారు ఆసక్తి కలిగి ఉన్నారు ఎవరన్నా సరే డైరెక్ట్గా అప్రోచ్ అవ్వాలి అనుకున్నటువంటి వాళ్ళు అదే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి మీరు సంప్రదిస్తే డెఫినెట్గా మీరు ఎవ్రీ సండే ఆఫ్లైన్ డైరెక్ట్గా కలవచ్చు ఏ చిన్న డౌట్స్ ఉన్నా సరే క్లియర్ చేస్తారు అండ్ ఈ వీడియో లైక్ చేసి షేర్ మాత్రం తప్పకుండా చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అండి థ్యాంక్ యూ